దొంతికుర్రు జెడ్పీ పాఠశాలలో విద్యుత్ ఘాతకం కరెంట్ షాక్ తో ఐదుగురు విద్యార్థులకు గాయాలు ఆసుపత్రికి తరలింపు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో అగ్ని ప్రమాదంతో నిరాశ్రయులైన కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ 50 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు ఆర్థిక సహాయం అందజేశారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మద్రవాడలో ఘనంగా నాగుల చవితి పొట్టలో పాలు పోసి పూజలు జరిపిన భక్తులు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరెంట్ షాక్ తో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి వారిలో ముగ్గురు క్షేమంగా ఉన్నారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వారిని 108లో అమలాపురం హాస్పిటల్ కు తరలించారు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐటీ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు కాగా సచివాలయ స్లాబ్ నిమిత్తం ఐరన్ కట్ చేస్తున్నప్పుడు ప్రమాదం సంభవించింది గాయపడిన వారిలో యాడ్ల నవీన్ 3వ తరగతి చదువుతున్నాడు చిట్టిమేను వివేక్ 3వ తరగతి తిరుపతి ఘన సతీష్ కుమార్ 4వ తరగతి బొంతు మహీధర్ 4వ తరగతి మొల్లేటి నికిల్ 3వ తరగతిలో ఉన్నారు అగ్ని ప్రమాదానికి ఇల్లు ఇంటిలో వస్తువులు పూర్తిగా కాలిపోయి నిరాశ్రయులైన సమంగి నాగేశ్వరరావు కుటుంబాన్ని జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించారు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 4 వార్డులో ఇల్లు కాలిపోవడం వల్ల నిరాశ్రయులైన సమంగి నాగేశ్వరరావు కుటుంబానికి 50 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు ఆర్థిక సహాయం అందజేశారు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు పిల్లా శ్రీధర్ చేతుల మీదకి అందించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ రెక్కాడితే గారి డొక్కాడని కుటుంబం సమంగి నాగేశ్వరరావు కుటుంబమని ప్రభుత్వం ఈ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకర నాగబాబు దాకే బుజ్జి మైనాబాతుల చిన్న మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు
సమ్మింగ్ నాగేశ్వరరావు వాళ్ళ ఇల్లు కాలిపోయిందని తెలిసి వాళ్ళని పరామర్శించడం జరిగింది జనసేన పెటాపురం నియోజకవర్గం నుంచి ఈ వ్యక్తి సడన్ గా పడుకునుండగా మంటలు వస్తే ఆ అబ్బాయి చూసి వెంటనే మనిషిని బయటికి తీసుకొచ్చాడు కానీ చాలా ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ ఇల్లు రెక్కడతే గానీ డొక్కాళ్ళేని కుటుంబాలు ఇవి ఈ భార్య పని చేసుకుంటది భర్త పని చేసుకుంటాడు వీళ్ళిద్దరూ పని చేసుకుంటే గానీ వాళ్ళ కుటుంబం గడవలేని పరిస్థితి ఈరోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళు ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నారు జనసేన పెటాపురం నియోజకవర్గం నుంచి మా వంతు సహాయంగా వాళ్ళకి నెలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు బియ్యం కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే ప్రభుత్వాలు కూడా దీని మీద ముందుకొచ్చి వీళ్ళకి జరిగిన భారీ ఆస్తి నష్టానికి వీళ్ళ జీవనాధారానికి కూడా సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు గత గవర్నమెంట్ కట్టిన ఇల్లులు కూడా ఇప్పటికీ పూర్తి చేయలేని పరిస్థితి ఉంది అదే పక్క ఇల్లులు గాని ఈ పేదవారికి ఉండుంటే ఈ రోజు ఇంత ఆస్తి నష్టం జరగకుండా ఉండేది ఆస్తి నష్టం పక్కన పెట్టిన ఒక గంట రెండు గంటలు లేట్ అయి ఉంటే ఇతని ప్రాణానికి కూడా అపాయం జరిగి ఉండేది ఇవన్నీ కూడా జరగకుండా ఉన్నారంటే ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి ఎంతైతే ఆస్తి నష్టం జరిగిందో దాంట్లో కొంతైనా కనీసం 2-3 లక్షలు అయినా సరే వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని అదేవిధంగా ఇటువంటి చిన్న చితక కుటుంబాలందరికీ కూడా పక్క ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆస్తిని కూడా కాపాడాలని చెప్పేసి జనసేన పెటాపురం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై జనసేన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి శాసనసభ్యులు పెండం దొరబాబు నిర్వహించారు శాసనసభ్యులు పెండం దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సచివాలయం చేరుకుని రికార్డులు పరిశీలించారు సచివాలయ సిబ్బందిని పనితీరును మెచ్చుకుని అభినందించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ సూరిబాబు వైసీపీ నాయకులు కొప్పన శివ జవాది నాయుడు ఎంపీటీసీలో సోమరాజు శ్రీను పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా లబ్ధి చేకూరాలి అనే విధంగా ఎన్నో పథకాలను పెట్టి ఆ పథకాలన్నింటినీ కూడా దాదాపు 30 నుంచి 35 పథకాల వరకు కూడా వెచ్చించి ఏదైతే ఆ రోజున సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలని సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యలన్నింటినీ కూడా మేనిఫెస్టో ద్వారా పెట్టి నవరత్నాలనే పథకాలను పెట్టి ఈ రాష్ట ప్రజానీకం అందరికీ కూడా వారి సమస్యలన్నింటినీ కూడా అందరూ క్రోడీకరించి మేనిఫెస్టోను రచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తోసా తప్పకుండా 3 సంవత్సరాల కాలంలోనే 94.5% ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రాన్ని పాలించారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం కరోనా కాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన వాళ్ల యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెస్టింగ్లు కానివ్వండి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం కానీ మరి ఏ ఇతర టెస్టులకు కూడా ధైర్యంగా ప్రాణాలు తెగించి చేసినటువంటి ఆ రోజున వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ నిజంగా ఏ రాష్ట్రంలోనే లేని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రోజున కరోనాని చాలా వరకు నియంత్రించినటువంటి వ్యక్తిగా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అందరూ మన్ననలు పొందినటువంటి కరోనా టైంలో అలాగే
వారందరికీ కూడా కష్టకాలం ఉన్నప్పుడు రేషన్ ఉచితంగా వారందరికీ కూడా ప్రతి నెల ఇచ్చిన మహోన్నత ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజున పేద ప్రజానీకమంత్రి కూడా ఈ రోజున ఏ గ్రామం వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని కలిసినా మేము గడపకి మన ప్రభుత్వం ద్వారా వెళ్ళినప్పుడు వారు చెప్పే మాట ఇది అది ఎందుకు చేత చెప్తున్నారు అంటే ఈ రోజున మాకు అఖండ స్వాగతం చెప్తున్నారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు వారి చేసినటువంటి పాలనా విధానాలు ప్రజలు మెచ్చి ఈ రోజున మాకు మీకు గాని అధికారులకు గాని మాకు గాని మా నాయకులకు గాని అఖండ స్వాగతం చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి మేము ఓటేసి ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటామనే దిశగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర చెప్తున్నామంట అదే విధంగా ఈ రోజున పెద్దలు గౌరవనీయులు స్థానిక జడ్పీటీసీ గారు జడ్పీ వైస్ చైర్మన్ గారు బుర్ర అనుభవు గారు అలాగే కొప్పన శివనాథ్ గారు ఈ గ్రామంలో ఈ మల్లం గ్రామంలో తిరిగేటప్పుడు స్థానిక సర్పంచ్ సూరిబాబు గారు కానివ్వండి సోమరాజు గారు ఎంపీటీసీ కానివ్వండి అలాగే శ్రీను గారు మరొక ఎంపీటీసీ కానివ్వండి ఇక్కడ ఉండే అధికారులందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ సిబ్బంది కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి ఏఎన్ఎంలు కానివ్వండి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మేమున్నామని భరోసా కల్పిస్తూ ఈ గ్రామంలో తిరిగిన ప్రతి ఇంటికి వారందరూ కూడా సహకరిస్తూ ప్రజల యొక్క వారి యొక్క అభ్యర్థనలన్నీ కూడా స్వీకరించి ఏదన్నా అవసరం ఏదన్నా పథకం రానిటువంటి వాళ్ళు ఉంటే వారికి అర్థమయ్యేలా చెప్పి ఆ పథకం ఎందుకు ఎందుకు అర్హత ఉండి రాకపోతే ఇచ్చి బాధ్యత మన మీద వేసుకున్నాం అర్హత ఉండి అర్హత లేకుండా వారి అపోహల్లో ఓ ఇంట్లో వారికి 10 సెంట్ల స్థలం ఉండి వారికి మాకు ఇళ్ల స్థలం రాలేదు అనే భావన ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజున గడప గడపకి మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన సచివాలయ సిబ్బంది ద్వారా సెక్రటరీస్ ద్వారా వారందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి వారందరినీ కూడా ఈ రోజున మనం ఒక మంచి ఇదిగా ఈ రోజున మల్లాం గ్రామంలో 4 రోజుల్లో సచివాలయాలు 2 సచివాలయాలు కూడా కంప్లీట్ చేసుకుని ఒక మంచి వాతావరణంలో ఈ గ్రామంలో మా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క పాలనని మెచ్చుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పిన మాటలకి వారందరికీ ఎల్లమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ అన్నారు. మృతురాలు ఎల్లమ్మ కుటుంబానికి తగిన న్యాయం చేసి ఆదుకోవాలని బీబీలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ తహసీల్దార్ రామారావుతో సంప్రదించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మజ్జి వెంకటరావు, బంకా సత్యనారాయణ, బీఆర్బీ నాయుడు తదితరులు తహసీల్దార్తో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలన్నారు. గ్రామంలో వృద్ధురాలు చనిపోతే స్థానిక సర్పంచ్ పరామర్శించకపోవడంపై మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మహేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సిపిఎం నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు మజ్జి వెంకటరావు, సినగం రామారావు, కర్రోత్తు సత్యనారాయణ, ఎంపీటీసీ బంటుబిల్లి అప్పలస్వామి బాధితులు అధికారులతో మాట్లాడి ధర్నాను విరమించారు. శుక్రవారం నాడు ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఐకమత్యంగా ఉండడంతోనే ఎల్లమ్మ కుటుంబానికి భూ నిర్వాసితులకు న్యాయం జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు లోక్నాథం పేర్కొన్నారు. ఆనందపురం పంచాయతీ పొడుగుపాలెంలో రుద్రాలు సినగం ఎల్లమ్మను జేసీబీతో తొక్కించిన ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులు సిపిఎం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ నిర్మాణం కోసం కేటాయించారు. మరి 2 రోజుల క్రితం ఏదైతే ఉందో అంగన్వాడీ సెంటర్ నిర్మాణం జరుగుతుండగా మరి కాంట్రాక్టు మరియు ఆ జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల మనకి అక్కడ ఒక ప్రమాదం జరిగింది. దానివల్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. అప్పుడు ఈ దీని మీద మీరు కంప్లైంట్ ఇవ్వడం మన పోలీసు వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం బాధ్యులైనటువంటి కాంట్రాక్టర్ కానీ డ్రైవర్ కానీ జేసీబీ ఓనర్ కానీ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. 2వది మీరు ఏదైతే పూర్వం నుంచి పశువులు పాకలు వేసుకుని మీరు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఆ స్థలంలో, నేను 2 రోజుల తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ అచ్చన్న కుటుంబం నష్టపోయింది కాబట్టి అచ్చన్న కుటుంబానికి చట్ట ప్రకారం కూడా వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ తీసుకొని నేను ఆన్లైన్ ద్వారా పట్టాకి అప్లై చేసి ప్రాసెస్ చేసి అది కంప్లీట్ చేస్తాను. అలాగే మిగతా స్థలం ఏదైతే ఉందో ప్రొఫెషనల్గా రైతులు మీరు పూర్వం ఎలాగైతే ఉన్నారో మళ్ళీ మీలో మీరు గొడవలు పడకుండా సఖ్యతగా ప్రొఫెషనల్గా మన నాయకులు కూడా చెప్పారు పూర్వం నుంచి అక్కడ పాకలు ఉన్నాయి సార్ వాళ్ళకి కొద్దిగా న్యాయం చేయండి అని చెప్పేసి మరి మీరు పూర్వ గత స్థితిలో ఎలా ఉన్నారు అలాగే ఉండండి మళ్ళీ ఇబ్బందులు పడకండి అంతవరకు కూడా ఇచ్చేస్తాం. తర్వాత ఆర్థిక స్టేటస్ ఇందు మొత్తం మేము తీసుకొని ఎంతవరకు మన సీఎం రిలీఫ్ ఫండ్కి నిన్న మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు వాళ్ళు పేద కుటుంబంలో ఉంది ఏమైనా మన ఇన్స్టెన్స్ ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు రాయండి అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా నాతో మాట్లాడారు అలాగే మహేష్ సార్ కూడా మాట్లాడారు. సో అది ఎంత ఉందో అది నేను రికమెండ్ చేస్తాను.
सो आर्थिक आयन की चटपर एवते बेनिफिट कलो मैं पैध मेरे को अभी कल रिकमेंड पंस् मरी इवीं मेमोस आरडीओ गो वाल माला ये विधि आयन के अवकाश परशील रिपोर्ट पंप కొనసాగించాలంటే మనం ఏ సమస్య వచ్చినా మనం అందరం ఐక్యంగా ఉంటే పార్టీని పక్కన పెట్టాలి. రాజకీయ పోటీ చేస్తారు, ఓట్లు వేస్తారు, గెలుస్తారు, అది పక్కకి వెళ్ళిపోతుంది. మనం ఐక్యంగా ఉండి మన యొక్క స్థానిక సమస్యలకు సంబంధించి ఐక్యంగా ఉంటే ఈజీగా మనం పోరాటం చేసి మన ఫలితాలు రాబెట్టుకోవచ్చు అనేది మీకు అర్థమైంది. దీని ద్వారా అచ్చన్నకి ఎప్పుడు అలవాటే ఉంది. అచ్చన్న ఎప్పుడు పార్టీలో ఉన్నాడు, ఆయన ఎప్పుడు స్వతంత్రంగా ప్రజలకు న్యాయం అన్యాయం జరిగితే అడిగే వ్యక్తి, ప్రశ్నించే తత్వం కంపల్సరీగా ఆయనలో ఉంది. అదే ఇప్పుడు పనికొచ్చింది. కాబట్టి మీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఐక్యంగా పోట్లాడితే మన పని సులువు అవుతుంది, మనకు రావాల్సింది రాబెట్టుకోవచ్చు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాబోయేక్యంగా ఉండి మనం ఏ సమస్యను అయినా ఎదుర్కోవాలి. ఇది వీళ్ళు ఏమైనా మాట తప్పి చేస్తుంటే దీని మీద కూడా మళ్ళీ మనం పోరాటం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, వెళ్ళిపోతారు, రేపు పొద్దున ఏమైనా జరగలేదు అని అనుకోండి, మనం మళ్ళీ ఐక్యంగా పోరాటం చేసి మనం దాన్ని సాధించాలి, ఉండాలి. దానికి మీరు అందరూ ఐక్యంగా సిద్ధం కావాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్ గా లాస్ట్ జరిగినటువంటి ఇదంతా మీ అందరికి అంగీకారమే కదా. దీనికి సంబంధించి ఇప్పుడు నాగరాణి గారు ఎన్నటి నుంచి ఇష్యూ తెలిసిన కాడి నుంచి ఆడు వాస్తవంగా ఆరోగ్యం బాగోకపోయినా కష్టాల్లో ఉన్నాం కాబట్టి రాత్రి నిన్న సాయంకాలం 5 వరకు భోజనం లేకపోతే గడగడలు ఆడిపోతే సెపరేటండి వణికిపోతున్నారు. మీరు చెప్పాలి కదా వెళ్ళేది అంటే వచ్చిన తర్వాత ఇంక మాకు ఆ తపం తప్ప ఇంకా రెండో లేదు. ఆరోగ్యం బాగోకపోయినా మన కోసం ఉంది. ఆవిడ 2 నిమిషాలు అందరిలో ఐక్యత ఉండడం బట్టి సమస్య పరిష్కారం అయ్యింది. అలాగా ఎప్పటికీ కూడా ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే ఏదైనా సాధించుకోగలం అనేది మీ అందరి కూడా గుర్తించాలి. మీకు తోడుగా ఎప్పుడు కూడా ఎర్రజెండా పార్టీ అండగా ఉంటుంది. మీరందరూ పార్టీలో ఉండరు, ఏ పార్టీ అయినా సరే, ఏ సంఘమైనా సరే కానీ ఎర్రజెండా పార్టీ పట్టించుకోరు. ఆ సమస్య కోసమే పనిచేసే పార్టీ ఎర్రజెండా పార్టీ. అలాగే నేను 5వ మహిళా సంఘంలో చేస్తాను. మహిళా సంఘం కూడా మాకు ఇష్యూ మా వరకు చెప్పకపోయినా కూడా మేము పేపర్ల ద్వారా, మీడియా ద్వారా తెలుసుకుని మేము నిన్న కూడా రావడం జరిగింది. అలాగే కూడా వచ్చి పనిచేయడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా పేదల పక్షాన, మైనార్టీల పక్షాన నిలబడి పనిచేసేది ఎర్రజెండా పార్టీ, మన 5వ మహిళా సంఘం. నిరంతరం మీతోనే ఉంటుంది. మీ సమస్య ఎప్పుడున్నా కానీ ఒక ఫోన్ చేసినా, మా దృష్టికి తీసుకొచ్చినా మేము కంపల్సరీ మీకు పనిచేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఆ రకంగా మీరు కూడా ఎప్పుడు ఏదైనా కానీ ఐక్యంగానే మనందరం ఉండాలి. ఉంటేనే ఏదైనా సాధించుకోగలమని మీకు ఈ పాటికి రుజువయ్యింది. ఆ రకంగానే మనం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ ఆల్రెడీ ఎవరైతే బుల్డోజర్ సంబంధించిన దాంట్లో ప్రకృతి సంబంధించిన డ్రైవరు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేశారు. మిగతా వాళ్ళ పేర్లు కూడా మనం ఆల్రెడీ ఇచ్చాం. దీనికి సంబంధించిన దానిలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు, పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అది సపరేట్ ఇష్యూ. చివరిగా ఏంటంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దానిలో ఒక ఉపాధికి సంబంధించి అవుట్ సోర్సింగ్ అని ఉద్యోగం, ఎందుకంటే ఈయన వికలాంగుడు, ఈ కుటుంబంలో బతకడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్న ఇది ఉంది. కాబట్టి దానికి సంబంధించి గతంలో ఏంటంటే అవుట్ సోర్సింగ్ లాంటివి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ ఒక సొసైటీ లాంటిది పెట్టి అక్కడే ఉద్యోగాలు ఇవ్వండి, దానికి సంబంధించిన దానిలో కూడా రికమెండేషన్ చేస్తామని అన్నారు. ఈ దీనికి సంబంధించిన దానిలో నిన్నటి మనం ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన కూడా ఇతరుల అధికారులతో కూడా సంప్రదించడం జరిగింది. ఎంఆర్ఓ గారి ద్వారా మేము చెప్పిందండి, మీరు ఏం చేస్తారనేది అందరూ చెప్పండి, దాన్ని బట్టి మేము మిగతా ఫర్దర్గా మేము ఆలోచించుకొని చేస్తామని అన్నాము. మన అభిప్రాయాన్ని గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ఎంఆర్ఓ గారికి గత 6 నెలల క్రితం ఆ ప్లేస్ చూసాం. చాలా విలువైన భూమి అది. మేము ఎక్కడేదో గౌరవం ఏదో అనుకున్నాము, కానీ చాలా విలువైన భూమి అది. చాలా విలువైన భూమి తిరిగి మీరు దక్కించుకున్నారు. దక్కించుకోవడం కారణం ఒకటి మీ ఐకమత్యం, రెండోది మాకు తెలిసిన వెంటనే మొత్తం అందరూ కూడా మేము కూడా రంగంలోకి వచ్చి దిగి అధికారులతో మాట్లాడి మీతో మాట్లాడి దీని ఒక సమస్యకు ఒక పరిష్కారం తీసుకొద్దామని చేస్తాం కదా. మేము చేసిన కృషి రెండు కలిపి మొత్తం మీద ఈరోజు ఈ స్థాయికి అనేది వచ్చింది. ఇది ఇప్పటితోనే అయిపోయింది కాదు. ఇది మీరు చూచుకుంటాల్సిన విషయం అంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కారం చేసుకుంది, రేపు ఇంకో సమస్య వస్తుంది. ఏ సమస్య వచ్చినా సరే మీరు
మేము తెలుసుకొని సీపీఎం పార్టీ కాబట్టి పేదల పార్టీ కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా సరే తెలుసుకొని వచ్చి సహకారం చేస్తాం అని సందర్భం తెలియకపోవచ్చు అని సార్ మాకు తెలియదు ఏం లేదు కదా మాకు తెలియకుండా బోర్డు జరుగుతుంటాయి నిజంగా మీకు అక్కడ తీసేస్తారన్న విషయం ఒక ఆ రోజు మాకు తెలుసుంటే ఈ రోజు ఎల్లం సరిపోయి ఉండేది కాదు ఈ రోజు మీరు ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు మరి ప్రాబ్లం వచ్చిండేది కాదు ఆ రోజు మాకు తెలియలేదు మాకు తెలియకపోవడం మేము చేయలేకపోయాము ఆ రోజు మా కోసం చెప్తూ మాట్లాడతాం ఇక్కడ నుంచి ఏ సమస్య వచ్చినా సరే మీరు ముగ్గురు పరిచయం చేస్తారు దేనికోసం ఇప్పుడు నేను దూరంగా ఉంటాను నేను వెళ్ళి సిటీలో ఉంటాను ఆయన కూతురు ఉంటారు ఏమి వీళ్ళ ముగ్గురు మీ మండలి ఈ ప్రాంతంలో ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే నెంబర్లు తీసుకొని ఇవాళ చెప్పండి ఇప్పుడు మనం చేతులు కాకు కాలిపోక ముందే ఆకులు పట్టుకు సాగు పెద్ద వరకు అంటారు కదా ఏమి అందుకని మీ సమస్య వచ్చిన వెంటనే వాళ్ళు ఫోన్ చేసి తెలియజేయండి తెలియజేస్తే సమస్య పెద్ద అవ్వకుండా మీకు నష్టం జరగకుండా అన్యాయం జరగకుండా ముందుగానే దాన్ని నిలబెట్టి కాల్చి మరిది చేస్తాం బాబు అరే బాబు సన్యాసం మీకు తీసుకురండి మీకు సపోర్ట్ గా నిలబడి కార్యక్రమం అది చేస్తారు మీరు కూడా మనం వచ్చినప్పుడు ఆదరించే కార్యక్రమం చేయండి ఇది మొదటి విషయం మీకు దృష్టికి తీసుకొస్తాం రెండవది ఇప్పుడు జరిగినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించి విషయాలన్నీ మన లోకనాథ్ గారు చెప్పారు మూర్తి మన లీడర్స్ చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారు మనిషిని నమ్మడం ముఖ్యం నమ్మాం మన కేసు మనీ వదిలేదు కంప్లైంట్ గతంలో ముందు రాసుకున్న అధికారులు తేడా రాయిస్తే నిన్న మళ్ళీ కరెక్ట్ చేసి నిన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం అయింది దాని ఆధారంగా పోలీసు వారు చేయాల్సిన పని పోలీసు వారు చేస్తారు చేయలేదు అనుకోండి దాని సంబంధించి ఏ కార్యక్రమం చేయాలో కార్యక్రమం చేద్దాం దాన్ని విడిచిపెట్టే సమస్య ఏమీ లేదు కొంత కుర్రలు వాళ్ళను మన వాళ్ళకు కొంతమంది కేసు వేసి వదిలిస్తున్నట్టు అన్నారని కేసు వేసి వదిలే సమస్య లేదు అయితే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకొస్తుందంటే మన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీకి వస్తారు ఆ ఎంక్వైరీ కొద్దిగా అందుకని ఇప్పుడు ఇప్పుడు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం కదా నేను ఎవరితో డబ్బులు తీసుకొని లేకపోతే ఇంకోటితో చెక్ చేసుకొని నేను పొడి చేస్తున్నాను విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు వేసి భక్తులకు పూజలు చేస్తున్నారు వేదాల్లో నాగ పూజ కనిపించుకున్న సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఈ ప్రసక్తి వస్తుంది నాగపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తారు ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగపాములను కొలుస్తారు జంతువులను పూజించడం భారత సనాతన సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు అంతేకాకుండా మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు ప్రకృతిని ఆరాధిస్తున్నాడు అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు వేదాల్లో నాగపూజ కనిపించుకున్న సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి కనిపిస్తూ వస్తుంది నాగపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తారు ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల పాములను కొలుస్తారు దీన్ని నాగుల చవితి అని అంటారు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది హుందా రాజకీయాలు చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజకీయ చాణక్యుడు తెలుగుదేశం పార్టీ నేత స్వర్గీయ ముకర నారాయణరావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కురుపాం నియోజకవర్గ పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు స్వర్గీయ ముకర నారాయణరావు 88వ జయంతిని పురస్కరించుకుని భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి భీమిలి జోన్ 3వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ నేటి తరానికి నాడు భీమిలిలో ముకర నారాయణరావు వేసిన రాజకీయ బీజం హుందా రాజకీయాలకు చిరునామాగా మారిందన్నారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అననిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప రాజకీయ దురంధరుడు ముకర నారాయణరావు అన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉడా చైర్మన్గా భీమిలి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఇలా తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నో పదవులు పొందినా ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా నీతివంతమైన రాజకీయాలను ఈ భీమిలి ప్రజలకు అందించారని గంటా నూకరాజు అన్నారు వారి కుటుంబానికి ఎప్పుడు ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీమినిపట్నంలోనే ఉన్నత స్థాయి నాయకుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఎన్నో పదవులు ఆశించినటువంటి ముకర నారాయణరావు గారు అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి తొందరకు ఆదర్శ నాయకుడిగా ఎందరో ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా
కొంతమందిని కాంట్రాక్టర్లుగా, కొంతమందిని వ్యాపారవేత్తలుగా, కొంతమందిని రాజకీయ నాయకులుగా, కుటుంబంలో ఉన్నటువంటి చాలామందిని ఒక ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు మొగర నారాయణరావు లేని లోటు ఈరోజు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధాప్యలు ఉండేటప్పుడు కూడా పార్టీ కోసమే అహర్నిశలు కృషి చేసి పార్టీ కోసం ఎప్పుడు కూడా ఎవరు పోటీ చేసినా పార్టీ నాయకత్వానికి ముందుని నడిపించినటువంటి ఒక మహానేత మన ముందు లేకపోవటం ఈరోజు విచారించదగ్గ విషయం. అతను అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ అంతా కుటుంబం అంతా కూడా నడవాలని, అతని ఆశయాలు ఎప్పుడు కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని, అతని కులానికి కూడా ఎప్పుడు న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మొగర నారాయణరావు జయంతికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనకి ఏదైతే నాగులు చదివేటప్పుడు కూడా వారి పనులన్నీ మానుకొని పార్టీ కోసం నిబద్ధత. తూర్పు గోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలంలో ప్రతి గ్రామంలో నాగుల చవితి పూజల్లో ప్రజలు పాల్గొన్నారు. హిందూ సనాతన ధర్మంలో పాములను కూడా ఎంతో దైవభక్తితో పూజించడం జరుగుతుందని, దీపావళి అమావాస్య జరిగిన 5వ రోజున మన పూర్వీక కాలం నుండి వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలోనికి వెళ్లిన వారికి విష సర్పాల నుండి ఎటువంటి హాని జరగకుండా తమ ప్రాణాలు కాపాడాలని నాగుల చవితి జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. చలివిడి వడపప్పు ప్రసాదంగా సమర్పించి కుటుంబం అంతా కూడా పొలంలోని పుట్ట వద్దకు వెళ్లి నాగులను అతిపతి అయిన నాగరాజువుని భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం తురకలపూడి గ్రామంలో శుక్రవారం నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన ఉత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకుడు ముత్యాల వెంకటేశ్వరరావు ప్రజలంతా ముద్దుగా పిలుచుకునే ఎంవీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను తురకలపూడి చుట్టుపక్కల గ్రామస్తులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు అడుగడుగున పూలు జల్లి ఘన స్వాగతం పలికారు. మహిళలు ఎంవీఆర్కి హారతలిచ్చి నీరాజనాలు పలికారు. వారి అపూర్వ స్వాగతానికి ఎంవీఆర్ ఆయన తనయుడు సతీష్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం శ్రీరామచంద్రస్వామి వారిని ఎంవీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంవీఆర్తో కరచనాల కోసం ఆయన అభిమానులు పోటీ పడడం, ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరుతో పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో వారి అభిమానులు ఉప్పొంగిపోయారు. అనంతరం ఎంవీఆర్ని గజమాలతో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను చాలా గ్రామాల్లో పర్యటించానని, ఎక్కడ పొందని అనుభూతి ఇక్కడ పొందానని మీ ఆత్మీయ స్వాగతానికి శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేశారు. చెప్పిన తర్వాత సారు ఆయన సొంత బిడ్డలాగా మీ వెంట మేము ఉంటాం, కష్టమైనా సరే ప్రతి పేదవాడికి కూడా నేను సాయం చేస్తానని సారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సారు మాకు పలానా ఊరు మీరు మాకు టైం ఇచ్చి మా ఊరికి మీరు సాయం చేయాలి, మాకు ఒకరోజు టైం ఇవ్వండి అంటే మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, నేను ఎప్పుడైనా సరేది మీరు ఎలాంటి కార్యక్రమం రెండో కాదు. ఇదేవిధంగా సభాముఖ్యంగా నేను తెలియజేసి సార్ ముఖ్యంగా చెప్పింది, చదువుకున్న కుర్రాలు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు మా కంపెనీ నుంచి మేము అందజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇంట్లో మీ కుటుంబాన్ని చూసుకోండి, తర్వాత బయట మీరు కార్యక్రమాలు చేయండి అని సార్ ముఖ్యంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ పలానా రోజు మా దగ్గర ఏంటంటే ఈరోజు సార్ మన గ్రామానికి వచ్చారు, దీనికి సార్ ఈరోజు చేసిన సేవా కార్యక్రమాలు మన అనకాపల్లి జిల్లాలోనే ఎన్నెన్నో గ్రామాలకు వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మన పెద్దపల్లి గ్రామంలో రామాలయానికి కట్టడం నిర్మాణానికి కూడా సార్ సాయం చేసిన తోడవరపాలెంలో కూడా సార్ వెళ్ళి అక్కడ కూడా సాయం చేయడం జరిగింది. మన చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా ఈరోజు నేను ప్రెస్ మీట్ ముఖ్యంగా తెలియజేయండి ఏమంటే మన మాడుగుల చీరుగారు మన పనుల్లోనే సార్ ఒక అంబులెన్స్ కూడా ప్రజల కష్టాలు తీర్చడానికి వైద్యం అందట్లేదని సార్ అంబులెన్స్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన గ్రామానికి వచ్చి సార్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి ప్రజల్లోనే
ప్రజలకు కష్టం ఉంటే ఏ రోజు కూడా ఏ టైం అయినా సరే అర్ధరాత్రి 12 అయినా సరే మీకు కష్టం ఉంటే నాకు నా దగ్గర రండి నేను చేస్తానని సార్ కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ మీడియా తెలియజేయండి అంటే మన తొట్టుపడి గ్రామం నుంచి సార్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సార్కి 24 గంటలు ఇలాంటి వ్యక్తిని కాపాడు అనేది మాట్లాడబుల్ కాదు. కథాధారణ పొందుతున్న వ్యక్తిని చాలా మంది ఇప్పుడు సార్ మీద చాలా విధంగా ఉండొచ్చు. ప్రజా ఇంత తొందరలో ఇంత వ్యక్తిని ఇంత ప్రజాధారణలో పొందిన వ్యక్తి ఎవరంటే ఎవరో ఒక సొంత డబ్బులతో ఎవరో రాజకీయ పరంగా చేసుకుంటారు కానీ ఇంత అభిమానం పొందిన నాయకులు ఇలా కలిసి ఎవరో లేరు మన అంకాపల్లిలోని. ఇలాంటి సార్ మనం బలపరచుకోవడానికి కాపాడుకునే అవసరం మనకు చాలా ఉంది. అలాగే నాకు నేనప్పుడే కాదు ఈ వీడియో చూసుకున్న ఈ మీడియా తరఫున ప్రతి ఒక్కరు కూడా సార్ యొక్క చేసే సేవ కార్యక్రమాన్ని మనందరం కూడా దయచేసి ముందుకు తీసుకెళ్ళడానికి కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో నాగుల చవితి పూజలు భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. గ్రామాలు పట్టణాల్లో భక్తులు పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసంతో పూజిస్తారు. కుజిదోషం కాలసర్ప దోషానికి అది దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగపాము పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు దొరుకుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. పుట్టిన బిడ్డలు చనిపోతుంటే సంతానం నిలవడానికి నాగప్రతిష్ఠలు చేయడం ఆరాధించడం ఆచారంగా ఉంది. కలలో పాములు చూసి ఐశ్వర్యవంతులు అయినట్లుగా మనం కథలను వినే ఉంటాం. పాము గృహంలోకి వచ్చి ఆ ఇల్లే సుఖ సంపదలతో తూతూగినట్లు కూడా వినే ఉంటాం. చెవిలో చీము పుట్టినా వినపడకపోయినా చెవులను బంగారు వెండితో చేయించి శివాలయాలకు సమర్పించడం పరిపాటిగా ఉంది. పుట్ట బంగారం చెవులకు పెడతారు ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదని. అలాగే పాము తోకను చెవిలో పెట్టి తిప్పించుకుని దండం పెట్టి ఆరాధిస్తే చెవి బాధలు తగ్గుతాయని భావిస్తారు. ఇది రైతులకు కూడా ఎంతో మేలుంచే కురిస్తే పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండగ నాగుల చవితి. అయితే ఈ నాగుల చవితిని ఎందుకు మనం పుట్టలో పాల్పోయాలి, అందులోకి దుష్ట జంతువు అని పేరు గాంచినటువంటి సర్పాన్ని ఎందుకు ఆరాధించాలి అన్నది మనం పరిశీలిస్తే మన చరిత్రలోకి వెళితే ఆర్యులు ద్రవిడులు అనేటటువంటి రెండు జాతులు మన భారతదేశాన్ని పరిపాలించాయి అని పూర్వీకులు తెలియచెప్పడం జరిగింది. ఆర్యులు అనంటే ఉత్తర భారతదేశంలో ఉన్న వారందరూ ఆర్యులు, దక్షిణ భారతదేశంలో ఉన్న వారందరూ ద్రవిడులు. అయితే ఈ ద్రవిడులకు ప్రాధాన్యమైనటువంటి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవించేవారు ఈ ద్రవిడులు. ఏ వ్యవసాయ భూమికైనా సరే 4 గట్లు అన్నవి ఉంటాయి. ఆ 4 గట్ల పైన కూడా దసరా ఉత్సవాల్లో అయితే మనం కొమ్మలని పాతి పత్రి కొమ్మలుగా అమ్మని కాపలా పెడతాం. అదేవిధంగా మానసాదేవిగా ఉత్తర భారతదేశం వాళ్ళు అమ్మని అర్చన చేయడం జరుగుతుంది. ఆ మానసాదేవి యొక్క రూపమే సర్పజాతి. అయితే ఈ సర్పజాతి 4 గట్లను కూడాను చక్కగా కాపలా కాసి పంటను సమృద్ధిగా ఇవ్వడానికి గాను ద్రవిడుల పూర్వం ఏం చేసేవారంటే ప్రతి గట్టు ఏదో ఒక మూలలో ఒక రంధ్రాన్ని ఏర్పరిచి అందులో ఆ పాములకు అనగా సర్పాలకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని అందులో విడిచిపెట్టి వారు వచ్చేసేవారు. అందువలన ఆ సర్పజాతి అనేది వచ్చి ఆరగించి ఎలుకల బాధ ఆ పంటకి లేకుండా కాపాడేది. ఈ రకంగా ప్రారంభమైనటువంటి నాగుల చవితి అందరికీ ఆదర్శప్రాయమైంది. ఎలాగానంటే మానవ శరీరంలో వెన్నెముకలో ఇడ పింగళ అనేటటువంటి 2 నాడులు సర్పాకృతిలో ఉండి అవి మరలా
పైభాగం వరకు వచ్చి శుషుమ్నాడాడి. అభిమానులు ఆత్మీయుల మధ్య కోటబొమ్మలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోరాడ గోవిందరావు 62వ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి ఆయన షాప్ బయట నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా గోవిందరావు అభిమానులు జేఎల్ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. కోరాడ గోవిందరావు మృదు స్వభావ్యని, మిత్రులు తప్ప శత్రువులు లేని ఏకైక నాయకుడని, అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు మేము నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉందని ఆయన అభిమానులు అన్నారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మలిలో ప్రముఖ వ్యాపారులు, నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని కోరారు. నా పుట్టినరోజు వేడుక సందర్భంగా శుభాకాంక్షలు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కొరాడ గోవిందరావు ధన్యవాదాలు తెలియజేశారు. మిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడివరం నియోజకవర్గంలోని దొంతికుర్రు జడ్పీ పాఠశాలలో విద్యుత్ ఘాతకం, కరెంట్ షాక్ తో 5 విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో అగ్ని ప్రమాదంతో నిరాశ్రయులైన కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు ఆర్థిక సహాయం అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో ఘనంగా నాగుల చవితి, పొట్టలో పాలు పోసి పూజలు జరిపిన భక్తులు. వీ బిల్టెన్ బ్రేడ్స్ కీప్ వాచింగ్ జేఎల్టీవీ.